హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సిరి టీవీ ఛానల్. ఈ ఛానల్లో ప్రత్యేకంగా ఒగ్గు కథ అభిమానుల కోసం కళను గౌరవిద్దాం, కళాకారులను ప్రోత్సహిద్దాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అంత వచ్చింది అంటాను, బిర్యానీ అంటాను అన్నావు, అంత వచ్చింది అంటాను. ఎందుకంటే ఇతరు ఇస్తారు తిని ఆ తోట వారితే మొత్తం సుడిగారు వచ్చి ఆ ఇస్తారు అన్ను చీతి పారేసిన బొక్కలే కనుక అయ్యా చీకేసిన బొక్కలు ఎక్కడ ఉన్నాయి? చీకి పారేసిన బొక్కలా? ఓ అటు వారితే కుక్కలు నూడు ఇస్తారు వాయే బొక్కలు వాయే అన్న గంధులలో అరుపు మార్చగలిగి కడిగా బోరేసిన మసాలా నూనె రోలు ఎక్కడ ఉంది నాకు అయ్యా మసాలా వీడు అంత వేద్దాడు మసాలా నూనె రోలు ఎక్కడ ఎందుకంటే ఇక ఎందుకు ఉపాసం వచ్చేట మరి అంత పలవరం అయిన వాసన వచ్చింది మాకు కమ్మగా ఎక్కబడుకుంటున్నా. నేను ఆవాలు మెంతులు ధనాలు తొంటి కొమ్ము అన్ని ఆక రోటేసి నూరి కదా నూరి అతనిసి గంట వేసిన కుక్కలు వచ్చి ఒక నాకుడు తోడ కొద్ది సూపు సూపు ఉన్నాయా? కళ్ళు కళ్ళు అంత తాగి అంత మజ్జిగి తెల్లగాళ్ళు నల్లగాళ్ళు బలిగా చూపు. మీరు ఎంత మంది వచ్చారు? 100 మంది వచ్చి 200 మంది వచ్చి 200 మంది వచ్చారా? ఒక పని పని బామ్మార్ది ఎంగిలి బావ తినాలి, బావ ఎంగిలి బామ్మ తింటే ఇద్దరు ఇద్దరు ఎత్తే మాత్రం పెడతా. ఒక ఇద్దరికి 500 అరే బాగా బామ్మ తినచ్చు కానీ బామ్మర్ ఎంగిలి బావ తింటారా? తుప్ప తుపాడు అరే ఒక ఇద్దరికి 500 అట్లా ఏ నాకు అర్థం ఇస్తారికి 5 తినాలే బాబా ఇంగిలి బామ్మార్ది బామ్మార్ది ఇంగిలి బాగా ఇస్తారు పెట్టారు కదా నేను కొద్దిగా అటు జరుపుకుంటా నువ్వు ఇచ్చారు గట్ట కాదురా. చిన్నప్పుడు మీ అవ్వ నిన్ను ఎత్తుకొని నీకు బువ్వ తినకుంటే ఇగో ఇది డాడీ బుక్క ఇవే చిన్నబాబు బుక్క నిలిపారా మీ అవ్వ ఆ గట్ల ఇవాళ బుక్క వాళ్ళ ఆపుకొని తిన్నప్పు వచ్చి దేవుడు మల్లయ్య తిరుకొల్లైన మనం ఒప్పుడ పెట్టిండు రాలైన మనం ఒప్పుడ పెట్టిండు ఐదుకొక్క ఇస్తారేసి ఉండు అంతే పెట్టుకో అంతమందికి మొత్తం లైన్ మనం ఒప్పుడ పెట్టి మాత్రం ఐదుకొక్క ఇస్తారేసి ఉండు చిన్నవాడు దేవుడు చూడు చిన్నవాడు దేవుడు చూడు దేవుడు మల్లయ్య అన్న పట్టి ఉన్నదా ఉన్నాడు అన్నం పట్టుకున్న దేవుడు మల్లయ్య డబ్బులు వేసుకొని ఐదు ఇస్తారు వేసిండు ఆ తురుకలకు అన్నం పెట్టండి దేవుడు మల్లయ్య తిరిగి బట్ట కట్టారా? ఊతికి బట్ట కట్టుకున్నారు దేవుడు మల్లయ్య ఆ అటువంటి అన్నం పెడతాడట వాళ్ళకు మన కన్న కూర ఇట్టాడుగా మూతికి బట్ట కట్టుకోడు ఎందుకు రా? అయ్యా మీకు ఐదుకో కంటికి ఇస్తారేసిన ఇస్తారు అన్నం పెడతానా? మీరు ఒకవేళ మరి నోరసగా మాట్లాడితే నేను మాట్లాడవలసి వస్తుంది.
మాట్లాడుతున్నా తుంపులు అత్తి అన్నం పడితే కాసులు కోసిన కైడికి గంగి మేళం అంత ప్రాప్తం నా తలుగు ఆనాడు మాత్రం ఇగో ఈ సగం నాకు అరే తుప్పతో పోస్తారా మాట్లాడకు నువ్వు ఇరవై రోజులకు ఒక్కసారి అడుగుతావు ఆనాడు కోడి వేల తురుగరాజులు అలా కన్నం పెట్టిండా అలా కన్నం పెట్టి మూతికి బట్ట కట్టిండు కదా అలా కన్నం పెట్టిండు రానున్న కాలాన పట్టం వేస్తాం పట్టం వేసి దేవుని తీసుకొచ్చి పట్టం మీద పెడతాం మూతికి బట్ట కట్టుకుని దేవునికి నైవేద్యాలు పెట్టాలి ఆనాడు అటువంటి బోనాలు అన్న రీతి కట్టి దేవునికి నైవేద్యం పెట్టడం మూతికి బట్ట కట్టడం చెప్పి ఆనాడు వచ్చిన ఎట్టు దేవుడు దేవుడు ఆనాడు వచ్చిన పెట్టిండు ఈనాడు మనం పట్టం వేసుకుంటాం పట్టం వేసినాక దేవుని తీసుకొచ్చి పట్టం మీద పెట్టి బోనాలు తీసుకొచ్చి దేవుని అటువంటి పట్టం కాడి పెట్టుకుని మొత్తం మూతికి బట్ట కట్టుకుని దేవుని నైవేద్యం పెట్టాం కదా కానీ కాలాన మాత్రం నా పేరు ఇంట్లో జరిగిన చెప్పు వచ్చిన పెట్టిండు తురుకుల కట్ట సవాలని చెప్పిండు ఆనాడు తురకరాజులు అట్ట కంకణాల చేసి మాత్రం అన్నములు ఒప్పారు అలా అన్నమల్లా తింటరే సొంగ అరే మనం అన్నం తిన్నాం కూర తిన్నాం కళ్ళు రాయినాం
ఆయన రాగ సంగీతం మనం దాగనరా అన్నం తిని అన్నం అయినా తాగ కళ్ళు అయినా జీర్ణం అయిపోతుంది గంజాయి నడిచిండు దొంగలు పెట్టిండు దొంగలు పెట్టి దొంగ వీనన్ని పంట పెట్టిండు తురుకుల చేతికి ఇత్తండు ఉద్యోగుడు మల్లయ్యరా ఎవరు మల్లయ్య మధురం ఆ కూర తిన్నందుకు గంజాయి సొంగ తాగినందుకు సొంగ తాగినా తురకాలే రామరామ తొలిగా పోతున్నారు రామరామ భగవంతుడు ఆలోచన పడ్డాడు తస్సు తస్సుమజర్ కటకిట ఎట్టయితే అట్టే సైబ అన్నాడు అద్రమయం చేతబట్టి దేవుడు అద్రమయం చేతబట్టి భగవంతుడు మల్లయ్య తురుపల్ల బేడి జరవచ్చుండు ఉన్నది ఎత్త ఉండడంకొల్ల మందారం నింపిడు భగవంతుడు మందారాలు నింపిడు భగవంతుడు మళ్ళీ సున్నది ఎత్తండి సున్నది తురుకొల్ల మాత్రం చుట్టూ కట్టించండు పొట్టల్లా ముందు వాళ్ళ నొసలకు ఉన్న పొట్టు ఊడ్చిండు అలా చుట్టూ కత్తిరించిండు సున్న చేసిండు మందరం నింపిండు భగవంతుడు మళ్ళీ చూడు ధన తన ధన తను ఎక్కడికి వచ్చిండు భవనాలు పెట్టి చేరవచ్చుండు అటువంటి తురుకుల బాటల చూడు మూర్ఖులు వేసిండు మయ్యమ్మినట్టు చేసిండు భగవంతుడు మళ్ళీ ఊరుకలు చేసి ఊరుకలు వేసినాడు వల్ల అటువంటి మొత్తం తల అటువంటి శిఖల్లో ఉన్న చూడు అక్కమల్లెలు నిత్యమల్లెలు బొట్టమల్లె బొత్తకమల్లె నాగమల్లె తీయమల్లె పాద్యత పూలు ఆ పూలు తీసేసిండు నానా చెంపలకు ఉన్నటువంటి పసుపు ఊడ్చినాడు నొసలకు ఉన్నటువంటి బొట్టు ఊడ్చినాడు నాది ముండరాజ్యం ఇది ముత్తేద రాజ్యం అక్కడ ముత్తేద రాజ్యం కావాలి ఇక్కడ ముండరాజ్యం చేసిపోతా బండారి వంటపై నేను బండారి బసంత మాత్రాన్ని ముందు వరికినాడు ఆడలకు బూరుకులు వేసిండు బొట్టు ఊడ్చుండు పూలు తీసేసిండు భగవంతుడు మల్లన్న ఎక్కడికి వస్తాను దేవుడు మల్లయ్య అత్తమల్లెలు నిత్యమల్లెలు బొట్టుమల్లె బోసంగమల్లె నాగమల్లె తీయమల్లె పాద్యత పూలు తుర్కబంతి అటువంటి బంతి పూలు మరి అంజలి చేపట్టి పూలు మరి మక్కజొన్న కంకి కంట తీగే భగవంతుడు మాత్రం అనగా చూడు ఇవన్నీ తీసుకున్నాడు భగవంతుడు సేవిడ మావిరాజు తీసుకుని భగవంతుడు మళ్ళీ బొమ్మ తీసుకున్నాడు కుంకుమకాయ తీసుకున్నాడు ధనాలు మెంతులు ఆవాలు తీసుకున్నాడు ఉల్లిగడ్డ ఎల్లిపాయలు తీసుకున్నాడు ఇక్కడ చేరవత్తాను దేవుడు బాయి గడ్డ కనుక దేవుడు మళ్ళీ
రాయిగడ్డ కాడికి వచ్చే వరకు మొత్తం బండారి అటువంటి నమ 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 అని చెప్పి మొత్తం బండిగిరిని బండారి కొమ్ము నమ నమ అని చెప్పి మొత్తం నాలుగు కోర్తాను వెనుకకు ఏడు కోతలు పెట్టి దానికి ముందు నగులు చేసి ఎనిమకాలతో దారికి తండ్రి దారికి తండ్రి చెండి ఎగిరినట్టు ఎగిరింది ఆకాశమైన బండారి కుమ్మరుడు నాలుకలు ఓర్తాంది చిటికి నేలు ఓచిండు భగవంతు అచ్చే బండారి కుమ్ముకు ఆహారం పెట్టింది అచ్చే బండారి కుమ్ముకు ఆహారం పెట్టిందా ఈ ఎనకాలతో మొత్తం కుడికాతో తన్నిన్నా రాను కాడానా వచ్చేది బండారి వచ్చేది బండారి ఆదిభూతుల బండారి ఆది బండారి చెంపలకు బండారి మరి చెక్కుల బండారి నొట్టికి బండారి వచ్చే పెట్టిండు బండారి కుమ్మరు తీసుకుని భగవంతు పెట్టుకున్నాడు అన్ని మాత్రం ఇస్తున్న ఏడు ధాన్యాలు ఇస్తులేని ఏడు ధాన్యాలు ఇవన్నీ తీసుకుని భగవంతు మళ్ళీ మొత్తం శివజోడ పెట్టుకున్నాడు శివజోడ ఎప్పుడు పెట్టుకున్నాడు లంగనైపోవద్దు నువ్వు దొంగనైపోవద్దు భగవంతుడు మళ్ళీ చూడు వత్తంట వత్తంట తురుకొల్లు కాదునా మరి కుక్క బొల్లి కుక్క బొల్లి కుక్క మొత్తం దేవునికి అడ్డ వస్తాను జై 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 అని మొరుపుడు వస్తాను ఎడమకాలతో దాడించి తండ్రిండు ఎడమకాలతో దాడించి తండ్రిండు ఏడు పనులు ఊరిని ఎక్కిందా అవి నాకు అక్కరా తీసుకున్నాడు శివజోడ పెట్టుకున్నాడు నాకేమక్కరా రాను కాలం నా పేరు ఒగ్గోడు కుడతారు ఇది ఒగ్గోనికి గబర దర్శనం అని వచ్చిన పెట్టిండు తురుకొల్ల మధురి కాడికి రానవచ్చినాడు ఈశాను జెండ తీసుకున్నాడు ఈశాను జెండ తీసుకుని మాత్రం శివజోడ పెట్టుకున్నాడు తురుకొల్ల గోరువీనా మరి అటువంటి మాత్రం కదా ఉన్నా భగవంతు మల్లయ్యా కురుకొల్ల కోరికాడు ఎరవచ్చును ఓపి తీసుకున్నాడు శివజోడ పెట్టుకున్నాడు మరి అటువంటి భగవంతు మల్లయ్యా అక్కడ మాత్రం సూర్యం తీసుండు శివజోడ పెట్టుకున్నాడు రానునే కాలాన నా పేరు ఒకటువంటి ఆచారవంతులు కుడతారు ఆచారవంతులకు అటువంటి త్రిశూలం అన్నాడు ఇది త్రిశూలం భగవంతు మల్లయ్య మాత్రం తురుకుల కోరికాడు కట్టి దాడికి తండ్రిండు దాడుచు తంటే మీతి మాత్రం చిప్ప అచ్చ మొత్తం మళ్ళీ మూట మొత్తం ఎగిరిపడ్డది రానున్న కారణం మొత్తం నా పేరున ఒగ్గోడు కుడతాడు ఒగ్గోనికి ఇది కొట్టాం మరి అని వచ్చిన పెట్టిండు ఇవన్నీ తీసుకున్నాడు భగవంతుడు శివజోడ పెట్టుకున్నాడు శివజోడ పెట్టుకుని లంగనైపోవద్దు దొంగనైపోవద్దు ఈ బండారి కొమ్ము నాకు పని చేస్తుందా పని చేయరా పచ్చి బండారి కొమ్ము తీసినాడు పచ్చి బండారు పట్టి తురుకొల్ల వినబడతాడు తురుకొల్ల వినబట్టి భగవంతు మల్లయ్య దేవుడు వస్తా ఉన్నాడట పచ్చి బండారు తీసినాడు తురుకొల్ల వినబట్టి దేవుడు మల్లయ్య అరే నా జుట్టు లేదురా భయ్ దాని ముల్లార లేదురా అరే ఎంత ఖరాబు ఖరాబు భయ్ అంత ఖరాబు అరే బట్టలు ఎవరా నీకు మొత్తం అరే దయ్యాలు ఇట్లా చేస్తాను భార్య మనల్ని ఇట్లా చేసిండు మన భార్యలు ఇట్లా చేసిండు తోట చూడకనే భార్యల దగ్గర గురించి వచ్చింది వాళ్ళ సొమ్ములు తీసుకొని సుగంధాలు తీసుకొని బొట్టులు తీసేసి ఇవన్నీ తీసేసి బురుకలు వేసిపోయాడు ఇక నా బీబీ నా కాదు నీ మరదలు అవుతా నా పేర్లే కాదు నా బీబీ నా ఇది
अरे अरे मन मन चूड़ी बंदर गड्ढर बंदर गड्ढा मन की अरे నేను అప్పుడే చెప్పిరా నీ పేద మునవయ్య వాడు మల్లికార్జున సామాట వాడు గుంగడు పూజా నేసుకొని బండారు కొమ్ము దావలు తిరుగుతాడు వాడా వీడు సూర్రాల్చే ఏ మన గురువచ్చిడు తల్లి మన గురువచ్చిడు తమ పచ్చల పల్లకి పట్టుకుపోయి వాడు ఉసో ఉసో ఎత్తుకోరా దేవుడు ఊరుక తురుకులు ఊరుకిరాను దేవుడు ఊరుక దేవునికి దగ్గర అయితా అప్పుడు ఆ భగవంతుడు ఎవరా చేసిండు నాయన నేను తురుకుల్లో పట్టం వెళ్లిపోయి మాత్రమేగా తురుకుల్లను అటువంటి ఓడిచి మోసం చేసి మాత్రమేగా వాళ్ళ వర్చేతుల బెల్లం పెట్టి మోసేతను ఆచిచ్చి బండారు కుమ్ము పట్టుకుని వస్తున్న బాపు అరే నాన్న ఏమన్నా కొడకా నీకేమన్నా కష్టమే నీకేమన్నా బాధ కలిగితే మాత్రం నన్ను ఆజ్ చెయ్యి తలుచుకుంటే తలాపుకునే ఉంటున్నా అంటే చెప్పి ముందు వలికి భగవంతుడు మాత్రం శంకరుని జ్ఞానం చేస్తుండు భగవంతుడు మళ్ళా మా కొడుకు మల్లయ్య మాత్రం అడిగి బండకు పట్టుకొస్తున్నట అరే ఆ కంచ మీద రట్ట వేసుకుని కై 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 చేయమంట దేవునికి ముందు వస్తాడు దేవునికి ముందు అనబడ్డాడు భగవంతుని చూసి మాత్రం శంకరుడు ఏం చేస్తుండో దండెడు దొడ్డుతో మాత్రం గొలుసు కిందికి ఇస్తాను మరి దండెడు దొడ్డుతో మొత్తం గొలుసు కిందికి ఇస్తే ఈ పట్టిపోయిన సీతులని మొత్తం నోట్లో పెట్టుకున్నాడు ఉడత పిల్ల రీతి మాత్రం దండెడు అటువంటి గొలుసు పట్టుకున్నాడు ఎత్తాడు ఎత్తాడు అగరడే వీడు చూసినవా గొలుసు పట్టుకుని ఎత్తాడురా తురుకోలు మెల్లగా ఎత్తారు అప్పుడు ఆ రథములు ఊపుకున్న శంకరుడు ఏమన్నాడు నా కొడుకు మల్లయ్య మాత్రం ఐదు మల్లె పూల వజన ఉంటే ఇంత వజన ఎందుకు రథం తలకింద 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 ఊపుతాను కొడుకోలు ఎక్కుతంటే వజన అవుతాను అరే కొడుక నీతో పాటిగా తురుకోలు కూడా ఎక్కుతారు మరి ఆ తురుకోళ్ళు మాత్రం ఈ రథములకి అత్తే నీ ప్రాణం ఇస్తారు నా ప్రాణం ఇస్తారు కొడుకును ఆలంగా దోరిని మొత్తం పండుకు పట్టుకురమ్మని చెప్పిండు ఈలంగా వచ్చిండు కొడుకుని తీసుకుని పోతారని చెప్పి లోక పాట పాడుతుంది ఆ పేరు నాకెందుకు కొడుక నీ బొడ్డ ఉన్న జమ్మిగా తీసి నీ కాలు కింద బొట్టునేళ్ళు కాలు కింద మాత్రం గొలుసుంది కదా ఆ గొలుసు కడిగి చెప్పి ముందు చెప్పిండు బొడ్డ ఉన్న జమ్మిగా తీసిండు బొట్టునేళ్ళు కింద మాత్రం గొలుసు కట్టుకున్న మొత్తం కట్ చేసిండు పెద్ద పూచల్లా మాత్రం తాటి పనులు ఎట్ట పడుతుందో తురుగొల్లుగా మాదిరిగా కింద పడతారు టపా 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 తురుగొల్లు కింద పడతా ఉన్నదే
వాళ్ళు కింద పడ్డారు అక్కడ కొంతమంది మరణించారు మరి అటవల మాత్రమే భగవంతుడు పోతాడు దేవుడు ఏమన్నాడు బాపు లోకి ఏమంటారు కొడుకు పోతే మాత్రమే తండ్రి పోయి తీసుకొచ్చిన కొడుకును అంటారు రాను నా కాలాన మాత్రమే రతములు ఊపుకుని పెట్టుకుని తీసుకుని వచ్చిండు తండ్రి అంటారు నేను అచ్చినట్టుగా మాత్రం పోయినట్టుగా నేను ఈ బండరికం పట్టుకుని పోయినట్టుగా నాకేమన్నా ఆనవాళ్ళు ఉండాలి రానున్న కాలాన మరి ఏలంగా వేయండి ఏలంగా అచ్చినట్టు పంటరు నాకు తవ్వు ఉండాలి నాకు చారు ఉండాలి బాపు గొడుసు కిందికి ఇడుగుని దీవు కానడు భగవంతుడు కొడుక నీకెవరు చెప్పిన బుద్ధిరా నీ అటువంటి మాత్రం ఎంత జ్ఞానం దోసింది ఎంత ఓదు దోసింది ఆ గొడుసు కిందికి ఇడిచిండు ఆ గొడుసులు మొత్తం మెల్లగా 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 కిందికి దిగిండు దిగి బాపు నువ్వు వెళ్ళిపో ఈయన ప్రాణానికి భంగం లేదానికి ముందు వరకు దేవుడు మల్లయ్యా తండ్రితే గురువుడు మాత్రం రత్న రత్తుకుని వెళ్ళిపోని కాక పట్టుకున్న చీపులు మాత్రం పట్టుకున్నాడు మళ్ళీ ఎప్పుడు నడుతాడు కొంతమంది తుడుకులు మాత్రం అక్కడ మరణించారు కదా కొంతమంది లేచిరు మీదికెళ్ళి వెళ్ళి ఇప్పుడు దిగు ఉరుకుతానని అత్తలు కడారాల మాట కోరి వారు కదా వాడు మల్లయ్యమ్మని దారి పట్టే అప్పుడు భగవంతునికి అర్ధపర దూరం ఉరికచ్చిన కత్తుల కటారు వదిలేస్తారు భగవంతుడు మల్లయ్య వెనుక చూసిండు వెనుక చూసేవారు కత్తుల కటారులో చీపులు నాటుతున్నాయి అబ్బాయిగా నేను బతకలేనని చెప్పి ఏడవేరమే గంగదేవి అని ఆజ్ చేసింది గంగదేవి అని ఆజ్ చెప్తే అయ్యో నా కొడుకు తగదప్పరా అని ఆప తచ్చిందని చెప్పి అగో నట్టేడు సముద్రాలు సంకల పెట్టుకుని భగవంతుని మల్లయ్య ముంగట ముగ్గలుచ్చుకుంటే గంగ పోతున్నారు ముగ్గలుచ్చు కూడా గంగ పోతే భగవంతుని మళ్ళీ ఖచ్చితంగా నువ్వు ఈ కైమని తెరుచుకొని తనమయ్య మంత్రం తన మీద కొట్టుకొని భగ్గుభగ్గన మండి కర్రకుక్క అవతారం ఎత్తింది కర్రకుక్క అవతారం ఎత్తి తెచ్చిన సీదులన్నీ నోట్లో పెట్టుకుని గంగ లోపల తాడు దొరుకుతున్నానమ్మా అని కత్తుల కటాన మాత్రం గంగ లోపల వదిలేస్తారు వదులుతా అంటే కోటి వేల శాపాలైతే అన్నంట మరి పెద్ద పెద్ద ముసళ్ళు మాత్రం అలాడైతారే అగో నాస్ కింద వండుకున్న ఒక పందిమూతి పరక శాపాలు మరి కొంతమంది తుడుకొని వీళ్ళు ఇక్కడే దొరికిందని చెప్పి దొరుకుతారు దొరికితే గంగదేవి నా కొడుకుని మీరు కొడతారని చెప్పి నాగబిడ కింద దాచుకుంటారు కూరుకొండ నాగబిడ కింద దాచుకుంటారు భగవంతుడు ఇక్కడ దొరికినప్పుడే కనబడ్డాడు గంగగడ్డి ఎక్కి దేవుడు పోతా ఉండాలమ్మా పోతాన చెప్పి మళ్ళీ ఏనుక తురుకొని ఎంబడి వాడి మళ్ళీ ఎనుక వాడు ఉరుకుతూ ఉన్నారు పోతాంటే పోతాంటే మాత్రం మళ్ళీ ఎక్కువ నువ్వు తురుకొలకు దగ్గర అవుతాను ఎవరిని ఆది చేసిండు వద్దుల మద్దలు ఆది చేసిండు వద్దులను మాత్రం మద్దలు ఆది చెప్తే కింద మొదలు కలిసినాయి కింద అటువంటి కొసలు కలిసినాయి కింద ఉండి చూస్తే మాత్రం సూర్యుడు కనబడలేదు చంద్రుడు కనబడలేదు అల్లకేళ్ళు మాత్రం తురుకోలు భగవంతుడు పోతాడే తురుకోలు ఎంబడి వస్తాండి మరి తురుకోలు ఎంబడి వస్తాంటే మరి నేను వీళ్ళ సీదులన్నీ ఎత్తుకొని పోతున్నా వాడికి ఎత్తిపోతున్నా వీళ్ళు నా పండుగ కన్నా ముదాలే వీళ్ళకు ఒక పండుగ ఎక్కిపోతానని భగవంతుడు మల్లయ్య కుడియక్క నరికిండు కుడియక్క నరికి పుట్టలోపల వేసిండు పుట్టలకి వెళ్ళి పీరీలు రెండు తల్లి పీరి పిల్ల పీరు తీసిండు ఆ రెండు పీరీలు తీసి ఆ పుట్ట చుట్టూ అసోయ దూరం అని చెప్పి ఎగురుతాడు ఆ ఎగురుతా అంటే ఈ అచ్చేతురుకోలు మల్లయ్యని వదిలేసిండు ఆ పీరీలు అందుకొని ఎగురుతాడు పీరీలు అందుకొని ఎగురుతాడు పీరీలు అందుకొని ఎగురుతా అంటే వీళ్ళకు పండుగ పెట్టిండు ఈ పండుగ పెట్టి పీరీల సంబరంలో వీలు పడ్డు భగవంతుడు మల్లయ్య వెళ్ళిపోతా ఉండడే ఆ భగవంతుడు మళ్ళీ వెళ్ళిపోతాడు మన తీరు వదిలిపెట్టి మళ్ళీ వీళ్ళు ఎమ్మడి పడ్డాడు వద్దుల మధ్యలో పిలిచిండు కింద ఏళ్ళు కలిచినాయి మీద కొసలు కలిచినాయి నడవ మాకులు కలిచినాయి అవి అందులోపల కొందరు మరణం అయిపోతారు మరి కొంతమంది ఈగిపోతారు చిన్నవాడు దేవుడమ్మా రావణ
చూశారు కదా ఫ్రెండ్స్ ఇలాంటి మరిన్ని ఒగ్గు కథలు మీరు చూడాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే మీ మిత్రులకు షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోలు మీకు నోటిఫికేషన్గా రావాలనుకుంటే పక్కనున్న బెల్ సింబల్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.